తెలంగాణ దంగల్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. చాలా సర్వేలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నట్లు పేర్కొంటున్నాయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 70 సీట్లకు తగ్గకుండా తెలంగాణలో గెలుస్తామంటూ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు కంగారు పడొద్దంటూ కేటీఆర్ సూచించారు. డిసెంబర్ 3న ఫలితాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందంటూ కేటీఆర్ వెల్లడించారు. కేసీఆర్ 3వ సారి సీఎంగా ప్రమాణం చేస్తారంటూ కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ ఆనాడు ఎగ్జిట్ పోల్ చెప్పింది, నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద అది పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపెడతారు. ఇది ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా ఇదే వాళ్ళు చేసిన సర్వే లేదు, మీరేది అదుకోవచ్చు ఎవరు ఏం చేశారనేది. So about 5 people had conducted a survey, exit poll back then. Only one got it right. So ippudu kuda exit polls perita nuisance, nonsense, confusion chese vallandarki. There will be egg on your face on the 3rd and your reputation is at stake. Evaru confuse kaakandi, 100% mana adhikaram vastundi, government loki vastunnam. Evaru confuse kaabade pan ledhu. Maa karyakartalaki nayakulaki chaala kashtapaddaru gata 90 100 rojulga. Andarki hrudayapurvakanga dhanyavaadalu.